हाय फ्रेंड्स, नेनु मी चंद्रमौलिनी। ई रोज़ ई वीडियोलोनी टिकटॉक ट्रांसपेरेंस डीपी आर इनविजिबल डीपी नी एला सर्च चेसुकोवाला विवरिस्तुन्नानु। इदिगोंडि ना टिकटॉक अकाउंट ओपन चेसानु। इंदुलो ओक डीपी उन्नदि कदंडि, डीपी कनबडुतुंदि कदा। इप्पुडु आ डीपी नी इनविजिबल डीपी किंद एला मार्चालो क्लियर गा चेप्तानु, जाग्रत्तगा विनंडि। मुंदुगा प्ले स्टोर लो बैकग्राउंड रिमूवर अने याप उंटदंडि, अदि इंस्टाल चेसुकोवाली। లేదంటే ఏదైనా ఒక ఫోటో ఎడిటర్ యాప్ అయినా పర్లేదు, ఆ ఎడిటర్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక పిక్ తీసుకొని ఆ పిక్ని ఎరైజర్ టూల్ యూజ్ చేసి మొత్తం దాన్ని ఎరేజ్ చేసేయాలన్నమాట। ఎరేజ్ చేసిన తర్వాత మీకు ట్రాన్స్పరెంట్ ఇమేజ్ కనబడుతుంది। నేను ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ని వాడుతున్నాను, నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది। చూడండి, ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, ఏదైనా ఒక ఇమేజ్ మన దగ్గర ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను। గ్యాలరీలోకి వెళ్ళి ఇదిగో ఒక ఇమేజ్ తీసుకున్నాను, చూసారు కదా। ఇప్పుడు ఆ ఇమేజ్ని నాకు కావాల్సిన సైజులో సెట్ చేసుకొని 1:1 సైజులోని 1280x1280 సైజ్ అయితే మీకు బాగుంటుందండి, ఆ సైజ్ని సెట్ చేసుకున్నాను। చూడండి, ఒక ఇమేజ్ తీసుకున్నాను। ఇప్పుడు ఇక్కడ ఎరేజర్ అనే ఆప్షన్ ఉంటుందండి, ఎరేజర్ అనే ఆప్షన్, ఆ ఆప్షన్ యూజ్ చేసి ఆ మొత్తం ఇమేజ్ని అంతటిని మొత్తం ఎరేజ్ చేస్తానన్నమాట। మొత్తం ఎరేజ్ చేస్తే మీకు అక్కడ ఓన్లీ ట్రాన్స్పరెంట్ ఇమేజ్ మాత్రమే కనబడ ఓన్లీ ట్రాన్స్పరెంట్ వితౌట్ ఇమేజ్ అనే ఒక ఇమేజ్ అన్నమాట, అది ఇన్విజిబుల్ ఇమేజ్ అంటారు దీన్నే। చూసారా ఎలాగైందో? సో ఇప్పుడు దీన్ని మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి। పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది, గ్యాలరీలో సేవ్ చేసుకున్న తర్వాత అది మన గ్యాలరీలో ఉంటుంది అన్నమాట। ఓకే, సేవ్ అయిపోయింది। ఇప్పుడు టిక్టాక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసాం। ఇప్పుడు డీపీ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసిన తర్వాత డీపీ మీద ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, పెన్సిల్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన యాప్ ఇమేజ్ ఫస్ట్ కనబడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట। చూసారు కదా, సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తాం, డీపీ సెలెక్ట్ అయిపోయింది। ఓకే, అప్లోడ్ అయిపోయింది। ఒకసారి మళ్ళీ టిక్టాక్ నుంచి బ్యాక్ వచ్చి ఒకసారి క్లియర్ చేద్దాం, మొత్తం ఫోన్ ఒకసారి క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ టిక్టాక్ ఓపెన్ చేద్దాం। ఓపెన్ చేయాలి, మొత్తం క్లియర్ చేస్తాం కదా। ఇప్పుడు టిక్టాక్ ఓపెన్ చేయండి, అప్పుడు మీకు ఇన్విజిబుల్ డీపీకి కనబడుతుంది అనమాట। చూడండి, నెక్స్ట్ వీడియోకి వెళ్ళాను, చూసారా ఇక్కడ ఇన్విజిబుల్ డీపీకి ఎలా ఉందో అది। ఇది సింపుల్ ట్రిక్ అనమాట, ఒక ట్రాన్స్పరెంట్ ఇమేజ్ని డీపీగా సెలెక్ట్ చేసుకుంటే ఇన్విజిబుల్ డీపీ మీకు యాడ్ అవుతుంది। ఇవి చూసారు కదా ఈ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో।